మన జానపద పాటతో రేలారే రేలా ప్రోగ్రాంతో అందరికీ పరిచయమైన రమణ గారు. ఆయన నుంచి వచ్చిన ప్రతి పాట కొత్తదనంగా అనిపిస్తుంది, ప్రతి పాట అందరికీ ఒక ఎనర్జెటిక్ మూడ్లోనికి తీసుకెళ్తుంది. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన పాట అందరికీ తెలుసు, పల్సర్ బైక్. ఆయన పాడిన పాటకి మిలియన్స్లో వ్యూస్ వస్తే, ఆయన పాడిన ఆ పాటకు మన గాజువాక కండక్టర్ అమ్మ వేసిన మాస్ స్టెప్స్కి ఇంకా ఈ పల్సర్ బైక్ మిలియన్ స్పీడ్తో పరిగెడుతోంది. నీనటంటి తంటాడ దాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రాను బాబా. సో ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి మనం విజయనగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమణ గారి ఊరు కొర్లాం విలేజ్కి వచ్చేసాం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మంచి అట్మాస్ఫియర్లో మనమైతే ఇక్కడ ఇంటర్వ్యూ పెడుతున్నాం. మంచి జానపద పాటలైతే రమణ గారితో పాడించుకుందాం. బిఫోర్ దట్ ఒక్కసారి లొకేషన్లో లుక్ వేయండి. చుట్టూ చక్కగా పచ్చగా ఉన్న అందమైన పంట పొలాలు, మధ్యలో చెరువు ఏంటి, ఇటు సైడ్ చూస్తే పిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు. ఏం జరుగుతుంది, షూటింగ్ అంట అంటున్నారు అనమాట పిల్లలు కూడా. అవునరా, హాయ్ చెప్పండి ఒకసారి. విలేజ్లో ఉన్న అందాలే కాదు, ఇక్కడున్న మనుషుల మనసులు కూడా అంతే అందంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. సో బిఫోర్ దాట్ మనం ఇంకా రమణ గారితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. మంచి మంచి పాటలన్నీ పాడించుకుందాం. ఓలే ఓలే గుంట, మనం విజయనగరం వెళ్తామమ్మా రా ఏనాయంట. ఓలే ఓలే గుంట, ఓలే ఓలే గుంట, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా. అందరూ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అంటే మీరు మాత్రం ఊ అంటావా పాప అని అందుకున్నారు. సో ఎందుకు ఆ చీపురుపల్లి సెంటర్ లో నాదా, నన్ను సినిమాకి రమ్మందిరి నాదా. కమింగ్ ఏమైనా మూవీస్ లో ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తారు? సినిమా సైడ్ అంటే నేను అంతగా వెళ్ళను మేడం. ఫస్ట్ టైం మీకు ఇచ్చిన పేమెంట్ ఏంటి? ఒక్కసారి మా సింగింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కొంచెం లెగిసింది. రమణ గారి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. భజన కార్యక్రమంలో పాటలు పాడుకునేవాడిని. సో ఈ 8 నెలల్లో నా మీద నాకంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు లైఫ్ ఇచ్చింది మేడం ఈ సాంగ్ పల్సర్ బైక్ అనేది. నమస్తే రమణ గారు. నమస్తే. సూపర్, ఫైనల్లీ మీ కొర్లాం విలేజ్ వచ్చేసాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని. సో ఒక మంచి పాట అందుకోండి. మంచిదంటే ఇంకేముంది, పల్సర్ బైక్ తో స్టార్ట్ చేద్దాం. చింపురు జుట్టు దాని చివరి రకన చుట్ట దాని చేతి లెగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్ట దాని నీనటంటి తంటాడ దాని కాదు బాబో, పల్సర్ బైక్ మీద రాను బావా. నీనటంటి తంటాడ దాని కాదు బాబో, పల్సర్ బైక్ మీద రాను బావా. ఇంతటికి ఈ బావ ఎవరు, ఆ పిల్ల ఎవరు అంటే, ఇక్కడ ఎక్కడో ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతుంటే ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ మీరు పాటలో పెట్టినట్టుంది. ఇప్పుడు మీరు సీక్రెట్ రివీల్ చేయాలి. అలా ఏం లేదు, కానీ ఇప్పుడున్న జనరేషన్ కి పరంగా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు కదా, దాన్ని బట్టి రాసుకున్నాను అన్నమాట. సో కాకపోతే సిటీ కల్చర్ లో కాకుండా ఓన్లీ విలేజ్ కల్చర్ మీరు తీసుకున్నారు. మీరు పాడుతుంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే నిజంగా అక్కడ ఒక సీన్ క్రియేట్ అయ్యి ఇమాజినేషన్ లోనికి వస్తుంది, అంత అద్భుతంగా ఉంది. Yes, కమింగ్ టు కండక్టర్ అమ్మ, మీరు పాడితే ఎంత మిలియన్స్ వ్యూస్ కి వెళ్ళాయో, ఎంత పాపులర్ అయిందో. మీరు పాడిన పాటను ఆమె మాస్ స్టెప్స్ తో చేస్తే అద్భుత, మీకేమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది మేడం. లైక్ తను శ్రీధర్ డ్రామా కంపెనీకి ఇద్దరం ఒకే ఎపిసోడ్ లో ఉన్నా. తను తను చేసేటప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ చూసాను అనమాట. సో అంతవరకు సెట్ మాత్రం కొంచెం కూల్ గా ఉంది, వెళ్తుంది అందరూ. మాది సెకండ్ షెడ్యూల్ అనమాట, అంటే ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్ మన షూట్ నైట్ 2-3 అవుతుంది. ఆ టైంకి అందరూ కూడా టైర్డ్ అయి ఉంటారు. సో కొంచెం అలా వెళ్తుంది అనమాట. ఒక్కసారి మా సింగింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కొంచెం లెగిసింది. సో తను డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నేను ఎదురుగా ఒక ప్రాక్టీస్ లాగా చూసాను అనమాట. అనుకోకుండా నా కళ్ళల్లో నీరు వచ్చింది అనమాట. ఎందుకు వచ్చిందంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా నా పాటకి అసలు నేనెవరు అనే నాలో నాకు ఒక క్వశ్చన్ ఉండేది. కానీ ఆ రోజు నేనేంటి అనేది, నేనెవరనేది ఆ రోజు నాకు తెలిసింది. తను డ్యాన్స్ చేస్తూ ఉంటే అది నా పాట అవడం చాలా గర్వకారణమైంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న టీవీ సెలబ్రిటీస్ అందరూ కూడా గోల గోల మామూలుగా చేయలేదు ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్కి లైక్ రష్మి గారు కావచ్చు, తర్వాత వచ్చి మన జడ్జి హామినీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ పాట చెవులో పడగానే పక్క స్టెప్ వేయాలని ఒక ఆలోచన. సో అది నా పాట అవడం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కళ్ళలో నీరు దిగే చాలా ఎమోషనల్ అయినారు. మన సుమన్ టీవీకి
ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సేమ్ సెట్ లోని రమణ గారు నేను ఎదురు పడినా కూడా అప్పటికి మా ఇద్దరికి పరిచయం లేదు మేడం, బట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా వచ్చిన తర్వాత రమణ గారు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. సో ఇంత అంటే ఇంత ఎనర్జెటిక్ గా మీరు పెర్ఫార్మ్ చేశారు అని చెప్పి ఆయన కూడా గుర్తించారు. సో వన్స్ అగైన్ మన ఇంటర్వ్యూలో తనకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఝాన్సీ గారికి? తనకు చెప్పాలనుకున్నదల్లా ఒకటే, లైక్ సాంగ్ అయితే చాలా హిట్ అయింది, సో తను చేయడం వల్ల ఇంకా బ్లాక్ బస్టర్ అయింది వాస్తవం చెప్పాలనుకుంటే. చాలా హ్యాపీ. వన్ సెకండ్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నీకు. సూపర్ రమణ గారు, అసలు జానపదాలు అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంతో అనుభవం కావాలి. చూస్తే చిన్న ఏజ్ ఎలా అసలు ఆ పాట, ప్రతి పాట డిఫరెంట్గా అనిపిస్తుంది, ఆ పదాలు కూడా చాలా అవసరం, ఎలా అది మీకు? ఫస్ట్ నేను భవానీమాల వేసుకునేటప్పుడు భజన కార్యక్రమంలో పాటలు పాడుకునేవాడిని, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా బాగా పాడుతుండే. అప్పుడు నాకు అంటే నాన్న ఒక సింగర్ని అప్పుడు గుర్తించారనమాట. సో అందరూ బాగానే పాడుతున్నా అంటున్నారు కదా నాకు ఆలోచన తోటి, నేను డ్యూటీకి వెళ్ళే టైంలో యూట్యూబ్లో సాంగ్స్ అన్ని చూసుకునేవాడిని. సో మా ప్రాంత వాసులైనటువంటి జానకిరావు గారు, రఘు గారు వీళ్ళందరూ యూట్యూబ్లో ఆ స్టేజ్ ఈవెంట్స్ ఈవెంట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు అనమాట. నేను ఒక డ్యూటీలో ఒక సాంగ్ పక్కా నేర్చుకోవడానికి ఆలోచనతో ఒక 20-30 సాంగ్స్ చూడకుండా నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్న తర్వాత మా గురువు గారు అయినటువంటి జానకిరావు గారిని ఇలా అడిగితే ఆయన ఒక 5-6 స్టేజ్లకు తీసుకెళ్లారు. తర్వాత ఎల్ఆర్ఎల్ వెంకటేశన్ అనే నేను ఒక 8 నెలలు అలా కలిసి వర్క్ చేసాను. సో ఈ 8 నెలల్లో నా మీద నాకంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను లీడ్ చేయగలను టీంని, నేను రన్ చేయగలను ఆలోచన తోటి ఒక 10 మంది స్టాఫ్ని అందరిని కూడా క్రియేట్ చేసి రమణ రైల్ అనే టీమ్ ఏర్పాటు చేయడం. ఈ రోజుకి గత 4-5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో 1000కి పైగా స్టేజ్ ఈవెంట్ చేశాను. సో నాకు ఉపాధి కల్పించుకుంటూ మా అమ్మ నాన్న బాగా చూసుకుంటూ నా కింద 10 మందికి ఉపాధి కల్పించడం చాలా గర్వకరం, చాలా సంతోషకరమైన విషయం. సో మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అందరిలాగా ఒక పాట ఏదో నాకు ఇచ్చారు పాడేసి వచ్చేస్తున్నాను అని కాకుండా అందరి మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నా పాటకి వాళ్ళు ఎందుకు లేచి స్టెప్ వేయరు అన్నట్టు. సో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు కూడా అలాగే స్టెప్స్ వేస్తూ పాట పాడతారు, మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఇంటెన్షన్ ఏం లేదు మేడం. ఇప్పుడు మనం హెవీగా బడ్జెట్ పెట్టుకొని ఒక సాంగ్ క్రియేట్ చేసి అవుట్డోర్ షూట్ అని ఇవన్నీ చేసేంత బడ్జెట్ నాకు స్టార్టింగ్ టైంలో లేదు. సో చూసేటప్పుడు సాంగ్ చూసేటప్పుడు ఓన్లీ ఆడియో చెవులు కనబడుతుంది. సో అండ్ అది నచ్చకపోతే స్కిప్ చేస్తారు, లైక్ దాన్ని రిజెక్ట్ చేస్తారు. సో వీడియోలో కూడా జనల్ని మెచ్చే విధంగా వాళ్ళందరికీ లైక్ అయ్యే విధంగా వాళ్ళ దృష్టి వేరే దానికి మళ్ళకూడదు నాకు ఆలోచన. సో ఇంతవరకు చాలా మంది ఇచ్చున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా స్టైల్లో సో నా నుంచి అంటే నేను స్టేజ్ ఈవెంట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే కింద నుండి జనాలందరూ కూడా చాలా మెచ్చుకుంటారు అనమాట. సో అదే ఎక్స్ప్రెషన్ ఇందులో కూడా ఇద్దరు నాకు ఆలోచనతో ఇచ్చాను. సో దానివల్ల చాలా అంటే ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చే కామెంట్ ఏంటంటే పాట ఒక ఎత్తు, నీ వాయిస్ ఒక ఎత్తు. సో ఈ రెండు అయితే ఒకటైతే నీ ఎక్స్ప్రెషన్స్ ఇంకొక ఎత్తు. సాంగ్స్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్స్ అన్న. రీసెంట్గా శ్రీధర్ రామ కంపెనీలో కూడా చాలామంది అడిగారు రష్మిని ఏంటి అలా అలా అని. సో అక్కడ అందరిలాగా మీరు అన్నట్లుగా అందరిలాగా వెళ్ళి పాడేస్తే రమణ బాగా పాడాడు అంటారు, కానీ సో రష్మి గారిని ఇలా ఇలా అని ఆ రోజు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఇవ్వబట్టే కదా అది కూడా మెన్షన్ అవుతుంది. సో దానివల్ల నేను పాడేటప్పుడు తన అంటే నా ఎక్స్ప్రెషన్ తన రియాక్ట్ అవ్వడం వల్ల కూడా నాకు బాగా ప్లస్ అయింది ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో. అందరూ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అంటే మీరు మాత్రం ఊ అంటావా పాప అని అందుకున్నారు. సో ఎందుకు అయినా మీరు మాత్రం అబ్బాయిల నుంచి ఒక నాయకత్వ లక్షణాలు తీసుకొని అమ్మాయిల మీద ఒక క్యూట్ యుద్ధం చేసినట్టే పాటలు అన్నీ రివీల్ చేస్తున్నారు, అమ్మాయిల మీద ఎందుకు అంత కసి మీకు? కసేం లేదు మేడం, అది యుద్ధ మనిషి కూడా అనుకోకూడదు. పాటను పాటలా ఓకే, పాటను పాటలా రిసీవ్ చేసుకుంటాం ఆలోచన తోటి చేశాను. సో అండ్ అది ఎదుటి వాళ్ళు కూడా అది యుద్ధంగా భావించలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు నా సాంగ్స్ అన్ని కూడా. కొంతమంది క్యూట్ గా మీరు అన్నట్లుగా అబ్బాయిల కోసం కూడా ఇలా చేయొచ్చు కదా ఇలా పాడొచ్చు కదా అంటున్నారు, తప్పకుండా వాళ్ళ కోసం కూడా పాడదాం. ఎందుకు అనిపించింది ఆ పాట అమ్మాయిల వెర్షన్ లో ఇవ్వాలి అని? చెప్పాను కదా మేడం, ఇంతకుముందు మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్, అది మానేసి ఒక 5 ఇయర్స్ ఇదే ఫీల్డ్లో ఉన్నా. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఓన్ డైరెక్షన్లో ఓన్ బడ్జెట్లో పెట్టుకున్నాను, నాకు తగిన గుర్తింపు రాలేదు. సో అండ్ లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా నేను ఇదే చెప్తున్నాను, ఇదే మెయిన్ పాయింట్ కాబట్టి. సో నాకు ఏదైనా గుర్తింపు రావాలన్న ఆలోచనతో లైక్ ఒక పెద్ద ఆయన చెప్పాడు లైఫ్ని ఏదో టైంలో ఒకసారి రిస్క్లో పెట్టాలన్న ఆలోచనతో అప్పటికే కాంట్రవర్సీ జరుగుతుంది పుష్ప సాంగ్, ఊ అంటావా మామ ఊ అంటావా మామ. సో ఇలాంటి సాంగ్ని
పక్కా చూసుకుంటే అది పక్కా ఆ మెయిల్ కి సంబంధించిన లిరిక్స్. అందరూ ఆ మెయిల్ వెర్షన్ వెళ్ళిపోతున్నారు. మొత్తం మెయిల్ వెర్షన్. సో దానికి ఏదైనా ఆపోజిట్ గా రాయాలనుకుంటే ఫీమేల్ రాసుకోవచ్చు. ఇంకో పాట కంటే మనం రాయలేము. సో దానికి మొత్తం ఫీమేల్ గా రాసుకోవచ్చు. సో ఇది ఎలాగా కాంట్రవర్సీ జరుగుతుంది. దీన్ని ఏమైనా తీసుకుంటే భగవంతుడి దగ్గర క్లిక్ అయింది లేకపోతే ఏదైనా అయిందా తర్వాత సెకండ్ వే ఆన్సర్ అనుకుని భయపడుతూ రాశాను. సో రీసెంట్ గా పొట్టిదాయి కాదు గట్టిదాయి పావు ఏంటి పావు సేరు ముక్కు పొడగా. అసలు ఆ థీమ్ ఎందుకు వచ్చింది? అసలు ఆ లైన్ ఎందుకు స్టార్ట్ చేశారు? విలేజ్ లో ఉంటాను కదా, ఎవరైనా పొట్టు వాళ్ళని చూసేటప్పుడు పెద్దలు అంటారు వాడు పొట్టుడురా చాలా గట్టిడురా లేకపోతే అది పొట్టిదైరా చాలా గట్టిదైరా. ఆ లైన్ తీసుకున్నాను అనమాట. ఆ లైన్ తీసుకుంటే అంటే లైక్ లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి విడిపోయిన దాకా. సో ఈ మధ్య ఎలా జరుగుతుంది అని మొత్తం కాన్వర్జేషన్ ఇచ్చేసా అనుకున్నాను అనమాట. అందుకే ఆ టైప్ లో అది రాసుకున్నాను అనమాట. సరే ఈ పాట పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువ అమ్ము పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదాయమ్ము పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువ అమ్ము పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము దీనికి పావు సేరు ఉంగరము ఎక్కువ అమ్ము పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువ అమ్ము పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువ అమ్ము. ఫైనల్లీ ఈ పాటలో మన ఉత్తరాంధ్ర ఊరు పేర్లు మాత్రం వాడేశారు. అవునండి. అదే మీ పాటలో స్పెషల్ ఏంటంటే ఏదో ఒక పాట పాడాం కదా అన్నట్టు కాకుండా ఒక రిథమిక్ గా, అంటే మీరు పాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు అన్నారు కదా ఒక పొట్టిగా ఉన్న అమ్మాయి తన ఎంత స్ట్రాంగ్ ఉంటది తన లైఫ్ లీడ్ లో ఎలా ఫేస్ చేస్తుంది అదంతా ఇమాజినేషన్ లో వస్తుంది. మీ స్పెషల్ సో అప్కమింగ్ ఏంటి, ఇంకా ఎలా ప్లాన్ చేస్తున్నారు? సో మీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇంకా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనాల్ని మెప్పించే విధంగా మంచి సాంగ్స్ రాయాలని ఆలోచనలో ఉన్నాను. కాకపోతే ప్రెసెంట్ ఈ పొట్టిదాయి పల్సర బైకు మా ఊరి మరదల పిల్ల ఈ సాంగ్స్ అన్ని కూడా బాగా రీచ్ అయ్యాయి, మిలియన్లో ఉన్న వ్యూస్. సో ఇంకా యూత్ కావచ్చు, నన్ను అభినందించే వ్యక్తులు కావచ్చు, వినాయక చవితికి ఇవేవి సరిపో ఇంకా సాంగ్ కావాలన్నారు. సో ఇప్పుడు ఏం చేయలేక బుర్రకథ ట్యూన్లు ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది కదా మేడం, అప్పుడు గర్వీ లక్ష్మి గారని లేకపోతే వాష్ మాస్టర్ గారని ఈ బుర్రకథ ట్యూన్లు తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా నా వర్షన్లో కొంచెం మీరు ఎందుకు చెప్పినట్లుగా లిరిక్స్ రాసుకొని చేస్తున్నాను మేడం. అది రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ అవుతుంది. నైటే సాంగ్ రికార్డింగ్ అయింది అది. సో ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, టాటూ ఏంటండి? అంటే మనకి ఇష్టమైనది ఏదైనా లేకపోతే నాకు లైఫ్ ఇచ్చింది మేడం ఈ సాంగ్ పల్సర్ బైక్ అనేది. పల్సర్ బైక్ మేడం అంటే ఈ సాంగ్ వల్ల నాకు చాలా అంటే చాలా గుర్తింపు వచ్చింది, చాలా అంటే చాలా హ్యాపీ. అందుకే మీ లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోవాలి మేడం బైక్ వేసుకున్నారు. సో అప్కమింగ్ ఇంకేంటి సాంగ్స్ ప్లాన్ చేశారు? అదే ఇప్పుడు చెప్పాను కదా మేడం, అది ఒకటి అయిపోతుంది. అయిపోయిన తర్వాత సారా కొట్టు కోసం దానికోసం అడిగారు ఆటో డ్రైవర్లు అన్న, ఆటో వాళ్ళ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట అన్న ఒక అన్న మాకోసం ఏదైనా నాకు సాంగ్ కావాలని. సో వాళ్ళని అంటే ఒక డ్రైవర్ని చిన్న చూపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠంగా అంటే ఇది మాస్ బీటే కాకపోతే గుణపాఠంగా రీతిలో రాసుకుంటున్నా. ఒక మెసేజ్ ఉంటుంది, మాస్ అంటే డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు, మెసేజ్ కూడా ఉంటుంది అనమాట. పాటకి ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎంత ఇన్స్పైర్ చేయగలదు అని చెప్పడానికి మీకు వస్తున్న ఆఫర్స్. అవునవును మేడం. సో అది డ్రైవర్ల కోసం అది ఒకటి ఉంది, ఆటో డ్రైవర్ కావచ్చు ప్రతి ఒక్కరు డ్రైవర్ అనే దానికి అది యూజ్ అవుతుంది అనమాట, చిన్న చూపు చూసే వాళ్ళందరికీ కూడా. సో గతంలో నేను కూడా డ్రైవర్నే కదా, నా ఆవేదన కూడా వాళ్ళలాగే ఉంది. దానికోసం కూడా ఒక మంచి సాంగ్ ఉంది. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి రమణన్న పాట ఒక టానిక్ లా పనిచేస్తుంది. రమణన్న తీసుకుని ఆ థీమ్ కూడా అమ్మాయిల మీదే కాబట్టి ఏమైనా అమ్మాయిల మీద అంటే ఏమైనా లవ్ ఫెయిల్ ఇట్లా అని కూడా వస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారా? లవ్ గట్ట ఏం లేదు మేడం, కాకపోతే ఏంటంటే మీరు అన్నిళ్ళకి ప్రతి కామెంట్లో కూడా అన్న నీ సాంగ్స్ మాకు రిలాక్షన్ ఇస్తుంది, లైక్ మేము ఏదైనా మూడ్ ఆఫ్లో ఉంటే నీ సాంగ్ వింటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సో నా సాంగ్ వాళ్ళకి మెడిసిన్గా పనిచేస్తుంది అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరూ కూడా చాలా మంది లవ్ ఫెయిలియర్స్ ఉంటారు, సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతున్నాయి మరి అంతే. అంటే ఆ మెడిసిన్ తయారు చేయడానికి మీకు రీజన్ ఒక అమ్మాయి అన్నది కూడా ఉన్నాయి కామెంట్స్ లో. సో అలాంటి రీజన్ అయితే ఏం లేదు. అంటే ఇప్పుడున్న నాకు కావచ్చు నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకి జరిగే సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి జరిగే సంఘటనలు బట్టి ఆధారంగా నేను రాసుకుంటున్నాను తప్ప కానీ అలా ఏం లేదు. సో మీ హోమ్ టూర్ ఎక్స్క్లూజివ్ గా మనం చేసినప్పుడు మీ మదర్ కన్నీళ్లు పెట్టుకొని చెప్పారు నా కొడుకు చాలా ఇబ్బంది పడ్డాడు, ఈ రోజు తన్ని టీవీలో ఇలా షోస్ లో చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదమ్మా అని.
ఎందుకంటే ఇంత మారుమూల విలేజ్ లో చాలా మందికి టీవీలో ప్రోగ్రాము అన్నా కూడా ఎవరు అంత బే క్యాచ్ చేయట్లేదు. సో ఎలా అంత కసుగా మీకు ఎలా ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి? స్టార్టింగ్ లో ఈ ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు అమ్మకి నచ్చలేదు, నీకు అదే బాగుంది అంటే ఏ పరంగా అమ్మ చెప్పిందో తెలియదు కానీ వద్దు అక్కడికే వెళ్ళిపో బాగుంటుంది ఇక్కడ ఉంటే గాలికి తిరిగితే తిరుగుతున్నట్లుగా ఉంటుంది అని ఏదేదో మాట్లాడేది. అమ్మకి నేను ఏదో అప్పుడు చెప్పి కొంచెం నచ్చజెప్పి ఆపిన తర్వాత కొన్ని కొన్ని కొంతమంది వెళ్ళి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు ఇది కరెక్ట్ కాదు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా సో ఇది కళారంగాన్ని ఎంచుకుంటే ఆడవాళ్ళతో డ్యాన్సులు చేస్తాడు నైట్ పూట ఈవెంట్లు చేస్తాడు చూసే వాళ్ళందరూ కూడా చులకనగా చూస్తారు రేపు పొద్దున పెళ్ళి అయ్యే టైం కూడా ఎవరైనా పెళ్లి సంబంధం ఉంటాయి ఎవరైనా పెళ్లి సంబంధం కోసం వెళ్తే ఎవరైనా ఇస్తారా మీ అబ్బాయికి ఇలా అమ్మగారి దగ్గరికి వెళ్ళి నా దగ్గర అనలాగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పేవారు అనమాట. అమ్మ నన్ను ప్రశ్నించేది ఎలా ఎలా ఉంటుంది నువ్వు ఎక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో అనేదాన్ని. నేను ఒకటే చెప్పా నా మనసుకు నచ్చిన పని నేను చేస్తుంది చెత్త పని కాదు యదో పని కాదు అలానే దొంగతనం కూడా కాదు నా మనసుకు నచ్చిన పని అలానే నా మనసుకు నచ్చిన పని చేస్తానని నాకు డబ్బులు కూడా రాకుండా అయితే లేదు. సో అప్పుడు కూడా ఇదే ఫీల్డ్లో ఉండేటప్పుడు నెలకి 30,000-40,000 ఈవెంట్ ఆర్గనైజర్ చేసేటప్పుడు వచ్చాయి అనమాట. సో నేను అంటే లైక్ నా మెయింటెనెన్స్ కాకుండా నా కింద ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ మిమ్మల్ని దగ్గరగా ఉండే చూసుకోగలుగుతున్నానమ్మా. లాస్ట్ టైం ఏమైంది ఒకసారి నేను అక్కడ ఎంపీలో ఉండేటప్పుడు అమ్మగారికి నాన్నగారికి ఒకేసారి హెల్త్ బాగోలేదు అనమాట. ఇలా ఇలా అయిందంటే నేను మధ్యప్రదేశ్లో వర్క్ చేసేవాడిని అప్పుడు ఫ్రెండ్స్ని కానీ లేదా రిలేషన్స్ కానీ పంపించేసి ఇలా ఇలా తీసుకెళ్ళలేదని చెప్పేవాడిని కానీ ఇప్పుడు నేను దగ్గరగా ఉండబట్టి నాన్న నాకు ఇలా పరిస్థితి ఏం బాగాలేదంటే విత్ ఇన్ 1 సెకండ్లో వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాను. హాస్పిటల్కే కావచ్చు లేకపోతే ఇంకేదో అవసరం కావచ్చు తీర్చగలుగుతున్నాను. అంత దూరంగా ఉంటే అవ్వదు కదమ్మా ఎవరేమనుకున్నా నీకు అనవసరం మైండ్లో నుంచి అవన్నీ డిలీట్ చేసి కష్టపడితే మనకుంటే ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నాను. సో ఈ రోజు వచ్చిందంటే దానికి ప్రత్యేకమైన కారణం మీరందరూ మీరందరూ ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మీరందరూ కూడా నన్ను అభినందించడం వల్ల మా అమ్మ కళ్ళల్లో అది కన్నీరే కావచ్చు ఆనంద బాష్పలే కావచ్చు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే నా పైన ఎల్లప్పుడూ ఉండాలి. ఇష్టంతో వెళ్ళారు కాబట్టి మీరు అనుకున్న ప్యాషన్ ని బాగా రీచ్ అవ్వారు సక్సెస్ కూడా అవుతున్నారు. సో చాలా షోస్ కి వెళ్ళారు కదా, సో అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ టైం మీకు ఇచ్చిన పేమెంట్ ఏంటి? ఇప్పుడు ఎలా స్టార్టింగ్ ఈవెంట్ చేసేటప్పుడు 13,000-14,000 ఇంకా అయితే గట్టిగా అయితే 15,000 ఈవెంట్ కి వెళ్ళేవాడి మేడం స్టార్టింగ్ 2018 స్టార్టింగ్ లో 18 లో. సో అలాగా 20-21 దాకా వెళ్ళింది కొంచెం. అంటే జనాల్లోకి వెళ్ళిన తర్వాత రమణ యాక్టివ్ గా ఉంటాడు లైక్ అంటే ఇచ్చిన ప్రోగ్రామ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తారని ఒక గుర్తింపు అయితే వచ్చింది. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా వెళ్తా మేడం లైక్ అంటే ఇప్పుడంతా మాస్ కావాలి ఓవర మాస్ అంటే ప్రతి పాట కూడా డ్యాన్స్ వేసే విధంగా ఉండాలి. సో మనం కూడా యూత్మే కదా ఒకసారి కష్టపడదాం ఒక ఆలోచనతో ఎక్కడ రిలీఫ్ లేకుండా 3 అవర్స్ ఉంటుంది ఈవెంట్ పాడుకుంటూ నాన్ స్టాప్ గా 3 అవర్స్ డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ చేసుకుంటూ పాడతాం అనమాట. దానికి కింద ఉన్న ప్రాక్టీసులు అందరూ కావచ్చు నాకు ఇచ్చిన ఈవెంట్ మేనేజర్లు కావచ్చు లేకపోతే కంపెనీ సభ్యులు అందరూ హ్యాపీ అయ్యారు అనమాట. పుష్ప సాంగ్ ఎప్పుడైతే పడిందో నాకంటూ ఒక మెట్టెక్కను అక్కడ. అప్పుడు చిన్న లైక్ చిన్న హోదా కల్పించారంటే నా వైపు నుంచి కాదు ప్రతి ఒక్కరు కూడా రమణ ఇలా మంచి గుర్తింపు వచ్చింది. మేల్ వెర్షన్ నుంచి ఒకసారి డైవర్ట్ అయ్యి ఫీమేల్ వెర్షన్ బాగా క్లిక్ అయ్యింది. బాగా క్లిక్ అయింది ఇప్పటికి 50,00,000 మేము చూసారు అది ఇప్పటికి. అది వచ్చిన తర్వాత మనీ పరంగా కావచ్చు పేరు పరంగా కావచ్చు అన్ని విధాలుగా ఒక 25,000 ఇలా వెళ్ళింది అనమాట. ఈ పల్సర్ బైక్ ఎప్పుడైతే పడిందో నేను లేకపోతే డేట్ క్యాన్సిల్ సార్ నాకు ఇలా సూట్ ఉంది సార్ నేను రావడానికి అవ్వదు టీంని పంపిస్తానంటే నువ్వు లేకపోతే వద్దు సార్ వేరేది చూసుకుంటా అలా అంటున్నారు. సో అంటే నాకు అప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అంటే నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను నేను ఈరోజు ఎక్కడ అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాననే ఆలోచిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు విలేజ్ వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళందరూ కావచ్చు అమ్మ కావచ్చు వాళ్ళు అక్కడ ఆగిపోమన్నారు అక్కడే నేను ఆగిపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది అని ఆలోచించేవాడిని అనమాట. కానీ ఈ టైంలో 35 కాదు 40-50 ఎంతైనా ఇస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితి డేట్లు ప్రతి డేట్ కూడా 35-50,000 మధ్య ఒప్పుకున్నాను ప్రతి ఈవెంట్. ఈ రోజు స్టార్ట్ చేస్తే 14 తారీఖు వరకు ఖాళీ లేదు అదనమాట. సో శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, జడ్జెస్ నుంచి కానీ లేకపోతే ఆది గారు రామ్ ప్రసాద్ గారు రిసీవింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్. నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే ఇది సెకండ్ టైం మేడం. లాస్ట్ టైం అయితే లైక్ లీడ్ రోల్ అంటే ఎక్కువ చూపించలేదు జస్ట్ స్క్రీన్ కి పరిచయం చేశారు పుష్ప సాంగ్ కోసం. ఈ పల్సర్ బైక్ వెళ్ళే అప్పుడు కూడా ఐపిరాద్ అన్న లైక్ రామ్ ప్రసాద్ అన్న బుల్లెట్ భాస్కర్ అన్న అప్పుడే నన్ను చాలా మెచ్చుకున్నారు. చాలా గట్స్ ఉన్నారా నువ్వు ఎలా రాసేసావు ఎలా అప్లోడ్ చేసేసావు వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఈ పల్సర్ బైక్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ. శ్రీధర్ డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత ప్రోమో పడ్డది
ప్రోమో పడిన తర్వాత రామ్ ప్రసాద్ అన్న రోజుకి కారులో మొత్తం ఆ పొట్టిదాయి సాంగే వేసుకుంటూ ఉంటాడంట. సో ఆ విషయం మా డైరెక్టర్ గారు అయినటువంటి శేషు గారు చెప్పారు నాకు రీసెంట్గా చెప్పారు అనమాట. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ అవుతున్నారు. బుల్లెట్ భాస్కర్ అన్నయ్య గారు ఏమన్నారంటే, సో మా వైఫ్ నీకు పెద్ద ఫ్యాన్ తమ్ముడని అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. సెలబ్రిటీస్ నుంచి కానీ నాకు అలా అంటే నన్ను ఎక్కువగా సపోర్ట్ చేసింది, అంటే నేను ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకునేది అయితే తన్మయ్ గారు బాగా సపోర్ట్ చేస్తారు. జబర్దస్త్ తన్మయ్ గారు, అప్పారావు గారు చెప్పాను కదా రీసెంట్గా యూట్యూబ్ 100K సెలబ్రేషన్స్ అంటే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సింపుల్గా ఒక కేక్ కట్ చేసుకుని ఏదో అంగమం చేస్తారు. కాకపోతే నేను అలా కాకుండా టీవీలో చూస్తున్న మా విలేజ్ వాళ్ళందరూ కూడా టీవీలో చూస్తున్న వాళ్ళని ఒకసారి లైవ్లో కూర్చొని పెడదాను ఒక ఆలోచనతో తన్మయ్య గారికి ఇలా అన్నా ఇలా అనుకుంటున్నాను. సో యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది, మీ చేతుల మీదుగా నేను అది ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటే వస్తాం ఇబ్బంది అయితే ఏం లేదని అన్నారనమాట. సో వాళ్ళు వచ్చేటప్పుడు సింపుల్గా చేసేది కరెక్ట్ కాదని, ఎలా ఇది ఎంజాయ్ మూమెంట్ కాబట్టి సో మా విలేజ్ వాళ్ళకి నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఒక 300 మందికి భోజనం ఏర్పాటు చేసి మా విలేజ్ వాళ్ళందరి దగ్గర వాళ్ళని రప్పించేసి కేక్ కట్ చేయడము, ఆ సిల్వర్ బటన్ ఓపెన్ చేయడము అవన్నీ జరిగింది. సో వాళ్ళు కూడా గర్వంగా నా కోసం మా గ్రామంలో చెప్పినందుకు చాలా చాలా అంటే చాలా సంతోషం. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ అవుట్పుట్ ఇచ్చారు మీరు? సో యూట్యూబ్లో అయితే ఒక 5-6 సాంగ్స్ వచ్చాయి మేడం. స్టేజ్ మీద అయితే మ్యాక్సిమం ఒక 30 సాంగ్స్ వరకు పాడింది, కానీ ఈవెంట్ క్లోజ్ అవ్వదు అనమాట. బయటకు వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మిలియన్లో ఉన్నాయి, 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇలా ఉన్నాయి అనమాట. సో అప్కమింగ్ సాంగ్ మా కోసం ఫ్యూ లైన్స్. ఓకే తప్పకుండా మేడం. రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా, గుంట పడ్డాదిని గుర్రమ్ముకోకురా, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా. అందంగా ఉంది 6 అడుగులు ఉంది దాని కళ్ళు చూడగాని నా మనసు మళ్ళిపోయే, అందంగా ఉంది 6 అడుగులు ఉంది దాని కళ్ళు చూడగాని నా మనసు మళ్ళిపోయే, నేను పెళ్లికి సై అంటే వాళ్ళమ్మని అడగమంది, వాళ్ళమ్మ కాడకెళితే ఇవ్వనంది, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా, రాత్రి నలోడా రాలిపోకు కుర్రోడా. ఇలాంటివి బుర్రకథ బాణిలో ఒక పడ్డాదని గొర్రెలు అమ్ముకోకూడదు, ఇది కూడా ఓ మెసేజ్. ఎక్కడి నుంచి వస్తున్నాయండి పదాలన్నీ? అంటే ఈ ట్యూన్ బుర్రకథలో చాలా ఫేమస్ అయింది. రీమిక్ కింద రీమిక్ చేద్దామని ఒక ఆలోచన. ఇలాంటి అమ్మాయి అబ్బాయి కాన్వర్జేషన్ లో పెట్టేసి ఇలాంటి 3 ట్యూన్లు తీసుకున్నాను అనమాట. అదొకటి నాదా ఓ కలిపోతుంది ఎక్కడ మాడిపోతుంది నాదా, ఆ చీపురుపల్లి సెంటర్ లో నాదా, నన్ను సినిమాకి రమ్మందిరి నాదా, సినిమాకైతే వెళ్ళాము నాదా, తీర వెళ్ళాక తెలిసిందిరి నాదా, ఏం జరిగింది లోపల, ఆ టైప్ లో వస్తుంది మేడం. అంటే కొంచెం మాస్ పల్స్ పట్టేశారు మీరు. మాస్ ఓర మాస్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ట్యూన్ అనమాట, బావా పచ్చబొట్టు పొడిపించరు బావా, పావుల పరకిచ్చి పొడిపించరు బావా, బావా పచ్చబొట్టు పొడిపించరు బావా, పావుల పరకిచ్చి పొడిపించరు బావా. ఇది బుర్రకథలో ఉంటుంది మేడం. నా స్టైల్లో అదే ట్యూన్లో కొంచెం స్లో మోషన్ పెట్టాను అనమాట. ఆ కొర్లాము సెంటర్లో బావా, నీ మీద మనసు మళ్ళిందిరి బావా, నీ కళ్ళల్లో పవరుందిరి బావా, నిన్ను చూడకుండా ఉండలేను బావా. సో ఇంకా జానపదం ఫోక్ సాంగ్ పాడితే వాయిస్ ఉంటే సరిపోదు, ఎనర్జీ కావాలి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకో నాకు జనాలు చూస్తే అది ఎంత ఉన్నా ఎంత ఎంత బాగోకపోయినా కిందన కానీ నాకు నిండుగా జనాలు కానీ కనిపించారంటే ఒక్కొక్క టైంలో అయితే మైక్ పట్టిన తర్వాత గంట వరకు వదలను, ఇంకా మొత్తం బట్టల మొత్తం తడిసిపోతాయి అనమాట. లైవ్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కింద జనాలు చూస్తే మరి నాకు ఉత్సాహం ఆగదు మేడం. నాకు స్టార్టింగ్ నుంచి ఆ యాక్టివ్గా ఉండడం వల్ల సో ఈవెంట్స్ నాకైతే ఆ పరంగా నన్ను ఎక్కువగా మెచ్చుకుంటారు అనమాట, కొంచెం ఉత్సాహంగా ఉంటాడు రమణ అని. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు, ఇంకా ఇంకా అచీవ్మెంట్స్ ఏం అనుకుంటున్నారు? అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మేడం. లైక్ వెబ్ సిరీస్ ఒకటి అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు మీరు అన్నిలాగా అమ్మాయిల కోసం వెళ్ళేలా కాకుండా సమాజానికి ఉపయోగపడేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ లైక్ హోమ్ డైరెక్షన్ లో హోమ్ ప్రొడక్షన్ లో చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మీరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను? నేను ఆల్రెడీగా డైరెక్షన్ చేసిన ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేటి డ్రైవర్ ఆవేదన, డ్రైవర్ యొక్క ఆవేదన, December 31st కోసం. అది మన పండగ కాదు, దానికోసం డ్రింక్ చేసి చచ్చిపోతున్నారు, దానికోసం మెసేజ్ ఇవ్వడం కోసం. మరి ఎందుకు ఒక్కసారిగా డైవర్ట్ అయ్యారు అక్కడ సక్సెస్?
అంటే అందులో నాకు నేను అనుకునే తగిన గుర్తింపు రాలేదన్నమాట. సో ఈ జానపదాలకు వచ్చిన తర్వాత కూడా అంతగా గుర్తింపు రాలే. ఈ పుష్ప సాంగ్ వచ్చిన తర్వాత మాత్రం నేను ఒక అంటే నన్ను సింగర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు. సో జనాలు నా నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ వేలో వెళ్తే మనకు గుర్తింపు ఉంటుంది. సో మనకు నచ్చింది కాకుండా జనాలు నాడిని తెలుసుకోవాలి. లైక్ వాళ్ళు నా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం దానితో అలా వెళ్తే సో మనం వేగంగా రీచ్ అవుతాం అనుకున్నాను. సో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ సింగింగ్ సాంగ్స్ మీద డిపెండ్ అయ్యాను అనమాట. సో మనకుంటే ఈ సింగింగ్ మీద ఒక గుర్తింపు వచ్చింది. సో నాకు నచ్చింది యాక్టింగ్ కాబట్టి ఈ ఫేమ్లో ఉండేటప్పుడు కొంచెం దాన్ని కూడా విడుదల చేద్దాం. అప్పుడు కూడా జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాను. అంటే షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అప్కమింగ్ ఏమైనా మూవీస్ లో ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తారు? తప్పకుండా చేస్తాను మేడం. లైక్ నేను దగ్గర ఒక 5-6 మూవీస్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన కొన్ని షూట్స్ ఒక 15 డేస్ 20 డేస్ షూట్స్ కూడా కంప్లీట్ అయిపోయి కొన్ని బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి కొంత అలా అంతే. అంటే ఏది కూడా తెరపైకి అయితే రాలేదు. ఆ థియేటర్ మూవీస్ అన్నారు, ఆడిషన్స్ పెట్టుకున్నారు, చాలా బాగా చేస్తున్నాం అని వారు చెప్పడం అంతా బాగానే అయింది. కాకపోతే తెర అక్కడతో ఆగిపోయి తెరపైకి అయితే రాలేదు. ఒక బిగ్ ప్రాజెక్ట్ లో ఏదో ఒక క్యారెక్టర్కి వస్తే ఎవరితో అంటే యాక్ట్ చేయాలని మీ కోరిక? సో వాళ్ళు వీలని లేదు మేడం. నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అవతల పర్సన్స్ ఎవరైనా అనవసరం. సో నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేయగలుగుతున్నాను లేదనేది నాకు ఇంపార్టెంట్. సో ఈ తమ్ముడికి ఈ క్యారెక్టర్ ఇస్తే చేయగలుగుతున్నాను ఒక డైరెక్టర్ గారికి నమ్మకం కలిగింది అనుకో, అక్కడ ఎవరు ఈరు అనేది నాకు అనవసరం. నేను ఎవరిదైనా నేను చేస్తాను. అందులో అయితే మన స్కిల్స్ మనం ప్రూవ్ చేసుకోవాలి అది. సో పబ్లిక్ పల్స్ అయితే మీరు పట్టారు, పల్సర్ బైక్ తో అది ప్రూవ్ అయింది. సో మీరు కూడా ఈ సింగర్ ని బాగా లైక్ చేస్తాను, వీళ్ళని ఫాలో అవుతాను అన్న మీ ఫేవరెట్ సింగర్ ఎవరున్నారు? నాకు అంటే ఓపెన్ గా చెప్పాలనుకుంటే సింగర్ సినిమా సైడ్ అంతే నేను అంతగా వెళ్ళను మేడం. ఈ జానపదాల సైడ్ అంతా ఎక్కువ నాకు అది అంతకుముందు అవి ఏవి నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మా ప్రాంతవాసి జానకిరావు గారే. సో ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ అనకూడదు కానీ మంచి జానపద గాయకుడు. మా టీవీ సింగర్ అప్పుడు టీవీనే అప్పుడు చాలా ఫస్ట్ ప్రైజే అంతే వచ్చింది అనుకుంటా ఆ టైంలో. ఆయన పాటలే నేను ఎక్కువగా వినేవాడిని అనమాట. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి? ఫైనల్గా అయితే ఏం లేదు, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఈ రోజు ఎక్కడ ఉన్నాను అనేది ఇంకా మీ అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నారు కాబట్టి. సో నేను మీకు నచ్చే విధంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం కృషి చేస్తూనే ఉంటాను. సో మీ ఆదరణ కావచ్చు, మీ ఆశీస్సులు కావచ్చు, నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకెంతో ఉన్న స్థాయిలో నేను ఉండనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొంతమంది నీకు ఫ్యామిలీ చిన్నది, నీకు ముందు వెనక ఎవరు లేరు అని చాలామంది నన్ను కామెంట్ చేశారు. ఈ రోజుకి అవన్నీ తలుచుకుంటే అంత బాధ, అవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకు, ఎందుకంటే ఇంత మంచి ఫ్యామిలీ ఉండేటప్పుడు అవన్నీ నాకు పెద్ద ఇప్పుడు ఏం అనిపించలేదు. ఈ రోజుకి రమణ రియల్ క్రియేషన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో 350,000 మంది ఇప్పుడు నాకు ఫాలోవర్స్ ఉన్నారంటే ఎంతకంత పెద్ద కుటుంబం, ఎంతకంటే పెద్ద ఫ్యామిలీ ఇంకెవరికి ఉంటుంది. చాలా సంతోషం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళే. సో మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులని నేను భావిస్తున్నాను. సో నన్ను కూడా మీరు అందరూ కూడా ఒక సోదరుడిగాను భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకెంతో ముందు మంచి మంచి ప్రాజెక్టులతో మిమ్మల్ని అందరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రతి క్షణం నేను కృషి చేస్తూనే ఉంటాను. వన్స్ అగైన్ అందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్. సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న సక్సెస్ కానీ అచీవ్మెంట్స్కి సుమన్ టీవీ నుంచి కంగ్రాట్స్ చెప్తూనే అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.